స్వామి, నా పేరు కోసిరి శ్రీనివాసరావు, మాది భువనపల్లి. నేను ఊరి పొలం చేస్తాను స్వామి. ఇది వరకు అయితే మేము దళారీల దగ్గర, అదే కమ్యాహందార్ దగ్గరికి వెళ్ళి నోటు రాసి తెచ్చుకుని మేము వాడు పెట్టుబడి పెట్టుకుంటే అది మేము తోలేటప్పటికి ముందు ముందు వాడటం వల్ల ఆ స్వామి వేసిన రేటు తీసుకుని మాకు వడ్డీలు అసలు వచ్చేసరికి దానికి సరిపోయి మాకు అలా వెళ్ళేది. ఇప్పుడు ఈ రైతు భరోసా కేంద్రం ద్వారా మాకు ఈ రైతు భరోసా పడుతుంది కదా, సంవత్సరానికి వచ్చి 13,000 చిల్లర పడుతుంది కదా స్వామి, మాకు ఈ 3 సంవత్సరాలు బట్టి ఈ అమౌంట్ అందుతుంది. మేము అది ముందు ముందు ఆ స్వామి ఎత్తం వలన మేము అది పెట్టుబడి పెట్టుకుని మేము వ్యవసాయం చేసుకుంటా ఎదరికెళ్తాకే సరిపోతున్నాం. మేము మా ధాన్యం మేము శాశ్వతలాగా అమ్ముకుంటాకి సరిపోతున్నాం. అది రైతు భరోసా కేంద్రం ద్వారా ఆ పైన గవర్నమెంట్ నిర్ణయించిన రేటుకి మేము అమ్ముతాకి సరిపోతున్నాం. జగన్ గారు ప్రభుత్వం వచ్చాక మాకు చాలా బాగుంది. రైతు నిమిత్తం అయితే మేము జడక్కలేకుండా ఉంది. పెట్టుబడి మేము మాకు ముందు ముందు డబ్బు పడుతుంది కాబట్టి పెట్టుబడికి ఇబ్బంది లేదు మాకు.